గోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరంలో 100 సంవత్సరాలు పైబడిన వంతెన శిథిల స్థాయికి చేరింది. దీంతో ఇరువైపులా ఉన్న ఘాట్లు ఇరిగిపోవడంతో వంతెన మీద ప్రయాణించడానికి ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. అటు భద్రాచలం ఇటు రాజమహేంద్రవరం వెళ్లాలంటే ఈ వంతెన గుండానే ప్రయాణం చేయవలసిందే. పెద్ద పెద్ద పట్టణాలకు ముఖ్య రహదారిగా నిలిచిన ఈ బ్రిడ్జి ప్రతిరోజు కొన్ని వందల వాహనాలు ప్రయాణం చేస్తూ వేల సంఖ్యలో ప్రజలు సంచరిస్తూ ఉంటారు. ఒక వాహనం వస్తే మరో వాహనం రావడానికి వీలులేనంతగా ఇరుకుగా ఈ వంతెన కనిపిస్తుంది. వాహనం వచ్చేటప్పుడు కొంతమంది మోటార్ బైక్లలో వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.